కాలర్ లైన్ లో ఉన్నారండి ఈసీఐఎల్ నుంచి రాధా గారు ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పండి మేడం నాకు లాస్ట్ ఇయర్ ఫిడ్స్ వచ్చి కింద పడిపోయాను ఒక హాఫ్ టీ రైట్ ఓకే అనమాట అనుకుంటున్నాను తర్వాత ఫ్రంట్ టీత్ లో కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్స్ కూడా ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను మేడం అంటే మేము ఈసీఎల్ నుంచి మాకు దగ్గర ఏ క్లినిక్ ఉందండి ఎస్ బా అంటే ఈసీయాల్లో కూడా ఉందమ్మా ఏసరా నగర్లో కూడా ఉంది మీకు భారత డెంటల్ది రెండు ఆ పడిపోయిన పడిపోయినప్పుడు సగం విరిగిపోయినా మొత్తం ఊడిపోయిన ప్యానిక్ అవ్వద్దు దాన్ని మళ్ళీ నార్మల్గా చేసుకోవచ్చు రెండు గ్యాప్స్ అంటున్నారు కదా గ్యాప్స్ని కూడా ఫిల్ అప్ చేసుకోవచ్చు న్యాచురల్గా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు లేదా న్యాచురల్గా టీత్ మూవ్ చేయడానికి ఇందాక నేను అని చెప్పాను చూడండి సన్న ట్రే అది ఎవరికీ తెలియదు అది పెట్టుకోవడం వల్ల కూడా గ్యాప్స్ కేవలం ఫోర్ టు ఫైవ్ మంత్స్లో పర్మనెంట్గా అందంగా మీ సొంత పళ్ళు దగ్గరికి జరిగిపోతాయి సో భయపడాల్సింది ఏం లేదు నగర్లో బ్రాంచ్ ఉందమ్మా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మరింత దగ్గరగా ఏదైనా లొకేషన్ ఉంది మల్కాజిగిరిలో కూడా ఉంది బ్రాంచ్ సో దానికి వెళ్ళాలి అంటే ఒకసారి వెళ్ళి కలవండి డాక్టర్ గారిని మీకు క్లియర్గా అర్థమవుతుంది కానీ రిజల్ట్ మటుకు బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ముందర పళ్ళలో మనం ట్రీట్మెంట్ చేస్తాము స్మైల్ డిజైనింగ్ చేసామనుకుందాం ఎవరికైనా గ్యాప్స్ ఉన్నాయి కలర్ బాగాలేదు ఎత్తుపళ్ళు ఉన్నాయి వంకర పళ్ళు వాట్ ఎవర్ ఇస్ స్మైల్ డిజైన్ చేస్తే అది ఏమో అందరూ గుర్తుపడతారేమో అని భయం చాలామందిలో ఉంటుంది నో అలా గుర్తుపట్టకుండా చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది మీకుండే లోపాన్ని సరిచేసి మిమ్మల్ని అందంగా తయారు చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది దీనికి ఏజ్ లిమిట్ లేదు ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ మీకు హెల్త్ కండిషన్స్ ఒకవేళ షుగర్ బీపీ లాంటి ఉన్నా నేను స్మైల్ డిజైనింగ్ ఎలిజిబుల్లో కాదు అని భయం కొంతమందిలో ఉంటుంది దీనికే స్మైల్ డిజైనింగ్కి ఏం సంబంధం లేదమ్మా ఎవరైనా కూడా కాన్ఫిడెంట్గా చేయించుకోవచ్చు